నేషనల్ కన్స్యూమర్ రైట్ కమిషనర్ నేషనల్ చైర్మన్ సభ్యులు డాక్టర్ పి సాయి రమేష్ చేతుల మీదుగా ఎన్సీఆర్సీ కోఆర్డినేటర్ గా ఈ రోజు డాక్టర్ ఎం నాగమల్లేశ్వరిని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ పి సాయి రమేష్ ఇతర సభ్యులు మాట్లాడుతూ నాగమల్లేశ్వరి సేవలు ఎన్సీఆర్సీకి ఎంతో అవసరమని తెలియజేశారు. అలానే కోఆర్డినేటర్ నాగమల్లేశ్వరి మాట్లాడుతూ 1986 సంవత్సరంలో కన్స్యూమర్ ప్రొటెక్షన్ కోసం ఒక యాక్ట్ రూపొందించింది అని, కన్స్యూమర్ కొన్ని ప్రశ్నలు వేయవచ్చు, హక్కులు కూడా ఉన్నాయి అని తెలియజేశారు. కన్స్యూమర్ అందరికీ అండగా ఉంటామని, వీటి కోసం ఎన్సీఆర్సీ తరఫున అవేర్నెస్ ప్రోగ్రాంలను కండక్ట్ చేస్తామని, కన్స్యూమర్ కి ఏ సమస్య వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 08019493415 కి తెలియజేస్తే సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీఆర్సీ సభ్యులు శ్రీనివాస్, కమల్, రామానుజ, అవినాష్, ఆదినారాయణ, పృథ్వి పాల్గొన్నారు. ఈ నేషనల్ కోఆర్డినేటర్ అని పోస్ట్ రావడం అనేది నాకు నిజంగా చాలా ఆనందం అండి. ఎందుకు అని అంటే, చాలామంది మన మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఏదో ఒక ఐటమ్, ఏదో ఒక ప్రోడక్ట్ మనం పర్చేస్ చేస్తూనే ఉంటాం. బట్ దానికంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి, దానికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనే విషయం ఇన్ఫ్యాక్ట్ చాలామందికి తెలియదు. ఎందుకంటే 1986లో ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్కి సంబంధించిన యాక్ట్ ఒకటి రూపొందించిందని కానీ, దానికి సంబంధించి మనం కొన్ని క్వశ్చన్స్ వేయొచ్చు, మనకి కొన్ని హక్కులు ఉన్నాయని కానీ చాలా మటుకు తెలియదు. బట్ ఈ సందర్భంగా నేను తెలియజేయాలి అనుకుంటుంది ఏంటంటే, దీనికి సంబంధించి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ సర్వాల్ చేశారు. బట్ నేను ఇందులో ఇంక్లూడ్ అవుతున్నాను కాబట్టి ఫ్యామిలీలో ఫర్దర్గా అలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి, అదేవిధంగా కన్స్యూమర్ ఎవరైనా సరే వాళ్ళ తరఫున మేము ఫైట్ చేస్తాము. డెఫినెట్గా వాళ్ళకి ఎక్కడైనా అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు మీరు మీ బాధ్యతలను మర్చిపోకుండా, చిన్న విషయమే కదా పొరపాటు జరిగింది అని మీరు నెగ్లెక్ట్ చేసుకోకుండా మీకు న్యాయం జరగాలి. అదేవిధంగా మిగతా ప్రజలకి ఎవరైతే ప్రోడక్ట్స్ని పర్చేస్ చేస్తున్నారో వారందరికీ న్యాయం జరగాలి అని అంటే మనం తప్పకుండా వాటి మీద ఫైట్ చేయాలి. దీనికి స్పెసిఫిక్గా కన్స్యూమర్కి సంబంధించిన ఫోరం ఉంటుంది, అందులో మా టీం అందరం ఇంక్లూడ్ అయ్యి మీకు న్యాయం జరిగించడానికి మేము ముందుగా ఉంటామని, అలాగే ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి చైర్మన్, నేషనల్ చైర్మన్ అయినటువంటి రమేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదం తెలియజేసుకుంటున్నానండి. అలాగే మిగతా సభ్యులందరికీ నా ధన్యవాదములు. వీళ్ళు ఏదైతే నమ్మి నాకు ఈ పొజిషన్ ఇచ్చి నేను నిజంగా దీనికి న్యాయం చేయగలుగుతానని అనుకుంటున్నారో, తప్పకుండా నా 100% ఎఫెక్ట్స్ ఈ ఫోరంకి సంబంధించి మా ఫ్యామిలీ అందరిలో నేను ఇవాళ జాయిన్ అవుతున్నాను కాబట్టి ఈ మీడియా అందరి ముందు నేను తెలియజేస్తాను.